హైదరాబాద్ ఆనంద్ నగర్ లోని హెచ్డిఎఫ్సి ఏటీఎంలో సుమారు 12 లక్షల నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 3 నిందితుల్ని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మారెడ్డి శ్రీధర్రెడ్డితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు చోరీ సొత్తు 11,94,500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టే బ్రింక్స్ కంపెనీకి కొన్నాళ్ళు నడిపిన మానేసిన శ్రీధర్రెడ్డి ఈ వ్యవస్థలో లోపాలపై అవగాహన ఏర్పరచుకున్నాడు. ఈ క్రమంలో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి చోరీకి పాల్పొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి నగదు రికవరీ చేశామని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. భాస్కర్ కూడా అతనికి కూడా ఒక క్యాబ్ ఉంది. మరి వీళ్ళంతా కూడా రూమ్మేట్స్, ఈ విధంగా మనకు ఉన్న సైంటిఫిక్ ఆధారంగా మనకున్న టెక్నాలజీని ఉపయోగించి